హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యాస్ కిచెన్. ఈ రోజు మనము గణపతిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత మనము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక కప్పు పసుపు, ఒక కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. మనము పిండి కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వలన మనకు పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బౌల్ ని కడిగి తీసుకున్నాను. దీనిలో అరకప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. దీనిని కూడా పిండి ముద్దల కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనము ముందుగా పిండి ముద్దలను ఈ సైజులో తీసుకుందాము. ఒకటి పీఠం కండి, ఇంకొకటి ఉదర భాగంకి. ఇదే విధంగా అన్ని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము. పీఠ భాగం మరియు ఉదర భాగం, ఇంకొకటి తల భాగం తొండంకి, రెండు కాళ్ళు రెండు చేతులు, ఒకటి మూషికంకు మరియు చెవులకు, మిగిలిన కొంచెం పిండి కిరీటం యూజ్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద భాగాన్ని తీసుకొని ఈ విధంగా పీఠం చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలండి, కాస్త పెద్దగానే ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఉదర భాగం పెట్టుకోవాలి. కాస్త వాటర్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి, మనకు విడిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాళ్ళ భాగాలు తీసుకుంటున్నాను. కాళ్ళు కాస్త పెద్దగా ఉండాలి, చేతులు కాస్త చిన్నగా ఉండాలి. వీటికంటే కాస్త పెద్దగా తల భాగము తొండ భాగం రెడీ చేసుకోవాలి. చూడండి, కాళ్ళ సైజ్ ఈ విధంగా చేసుకుని వెనకాల అంటి పెట్టుకోవాలండి. మనము పెడుతున్నప్పుడే వాటర్ పెట్టుకుంటూ వెనకాల కరెక్ట్గా పిండిలో కలిసిపోయే విధంగా అంటి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాళ్ళ షేప్ వచ్చేలాగా ఒత్తేసుకోవాలి. మట్టితో చేసే గణపతి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి, లేదంటే గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో గణపతిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మైదా పిండి కలుపుకున్నాం కదా, వాటిని ఈ విధంగా సన్నగా తయారు చేసుకోవాలి. వీటిని మనము దేవుడికి హారం వేయడానికండి. మీరు పిండితో కాకుండా కాటన్తో కానీ థ్రెడ్తో కానీ హారాలు మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఈ విధంగా నేను రెండు హారాలు తయారు చేశాను. టూత్పిక్ తోటి నాభి కూడా పెట్టేసుకుందాము. మనం చేతులు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేసి అంటించుకుందాము. వాటర్ పెట్టేసి కలిపేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక చేతి ఏమో మనకు ఆశీర్వదిస్తున్నట్టు ఉండాలి. దీన్ని కూడా వాటర్ అప్లై చేసుకొని అంటి పెట్టేద్దాము. చూడండి, ఈ విధంగా ఆశీర్వదించే విధంగా కుడి చేతి ఉండాలి. ఎడమ చేతి ఏమో చేతి పట్టుకునే విధంగా ఎడమ చేతి పెట్టుకోవాలి. ఇప్పుడు తలభాగం పెట్టేసుకుందాము. వాటర్ అప్లై చేసి తలభాగం కూడా పెట్టుకుందాము. మీరు వినాయకుడిని రెడీ చేస్తున్నప్పుడు వెనుకకి విగ్రహం ఇట్లా వెనక్కి పడిపోయినట్లు కాకుండా ముందుకొచ్చే విధంగా రెడీ చేయండి. ఇప్పుడు చెవులు రెడీ చేద్దాము. చెవుల కోసం తీసిన పిండిని చిన్నగా చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. అంతే చెవులు అంటించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చెవులను కూడా పెట్టేసుకుందాము.
ఇప్పుడు కిరీట భాగం పెట్టుకోవాలండి. నేను ఇది సపోర్ట్గా పెట్టాను. మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. నేను ఈ విధంగా పెట్టేశాను. ఇప్పుడు మనము తొండము అంటించేసుకోవాలి. తొండం కూడా మనకు తలలో కలిసిపోయే విధంగా వాటర్ అప్లై చేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, రెండు మిరియాలు తీసుకుని గణపతికి కళ్ళు పెట్టుకున్నాను. టూత్ పిక్ తోటి నుదుటిపైన బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చేతిలో లడ్డూలాగా మనము మైదా పిండి ఉంది కదా, చిన్న బాల్ లాగా చేసి పెట్టేశాను లడ్డు. అదేవిధంగా ఇంకొక పసుపు ముద్ద ఉంది కదా, దానిని మూషికంలాగా చేసి దానికి కూడా మిరియాలతో కళ్ళు పెట్టేశాను. ఒక టూత్ పిక్ తీసుకొని రెండు దంతాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటేమో చిన్న భాగము, ఒకటేమో కాస్త పెద్దగా ఉండాలి. చేతులకు దండల్లాగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా కాళ్ళకు కూడా పట్టిల్లాగా పెట్టేసుకోవాలి. నుదుటిన తిలకం కూడా పెట్టేసుకోవాలి. నేను వైట్ తీసుకున్నాను. తొండం పైన కూడా పెట్టేసుకోవాలి. నేను కిరీటంకు పైన చిన్న చిన్న డాట్స్ తీసుకున్నానండి, వైట్ రెడ్ కుంకుమతోటి ఆ విధంగా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా బొట్టు కూడా పెట్టేసుకోవాలి. మూషికంకు కూడా బొట్టు పెట్టుకోవాలి. మనకు చేతిలో ప్రస్తిక్ గుర్తు వేసుకున్నాను. పీట భాగంలో కూడా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. నేను సింపుల్గా డిజైన్ లాగా సింపుల్గా వేశాను. మైదా పిండితోటి ఉండ్రాలు చేసి పెట్టాను. ఆకులతోటి రౌండ్గా డెకరేట్ చేశాను. అంతే, ఎంతో సింపుల్గా మనము గణపతిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.